మరి వివేక హత్య కేసు విషయానికి వస్తే మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? అంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే చూడాలి మనం. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి రకరకాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కావచ్చు, అక్రమ ఆస్తుల ఆరోపణలు కావచ్చు, ఇటువంటివి ఉన్నాయి. కానీ ఇది నేరుగా ఒక క్రిమినల్ యాక్టివిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా కానీ ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి వ్యక్తి ఒకవేళ నిరూపణ జరిగితే, నేర నిరూపణ జరిగితే కనుక విపక్షాలకు అదొక వజ్రాయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అటు అక్రమ వ్యవహారాలు అంటే వైట్ కాలర్ నేరాల దగ్గర నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ వరకు అన్నీ కూడా ఆ పార్టీకి ఆపాదించేటువంటి అవకాశం ఉంటుంది, ఆ పార్టీ అధినేతకు అంటగట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని నైతికంగా దెబ్బకొట్టడానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విపక్షాల చేతిలో బలమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకనే శతవిధాలు ప్రయత్నించారు సునీత గారిని కంట్రోల్ చేయడానికి. ఫ్యామిలీలో డిస్కషన్స్ కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఎన్ని రకాలుగా చేసినా కానీ ఆమె మాత్రం తన పోరాటాన్ని కొనసాగించడం ద్వారా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఈ కేసు విషయంలో, ముఖ్యంగా ఇదంటే హై ప్రొఫైల్ కేసు అని మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆమె చేసినటువంటి పోరాటం వలన ప్రపంచం మొత్తానికి కూడా అసలు దోషులు ఎవరు అని తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఇరుకును పెట్టేటువంటి వ్యవహారం. దీనిలో నేరుగా మాట్లాడడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత నేరుగా మరెవరికైనా కానీ ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులకు కనుక సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే అవినాష్ రెడ్డి కుటుంబం నుంచి, అవినాష్ రెడ్డి ఇంటి నుంచి అనేక సందర్భాల్లో తాడేపల్లి ప్యాలెస్కి, తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం రెసిడెన్స్కి ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. అలానే సునీల్ యాదవ్కి సంబంధించినటువంటి ఫోన్ని ఉపయోగించారు. ఇటువంటివన్నీ కూడా ఈ డేటా రికార్డింగ్స్ అన్నీ కూడా తీస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరి మెడకు చుట్టుకుంటుంది ఇది అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ సీరియస్నెస్ను బట్టి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డ్యూరేషన్ ప్రకారం చూసినా కానీ జూన్ 30వ తేదీ కల్లా ఈ కేసును ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కింది కోర్టు, ట్రయల్ కోర్టులో ఈ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ పైకోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ముందు నేర నిరూపణ ఏ విధంగా జరుగుతుంది, ఎవరిని నిందితులు నేరస్తులుగా పరిగణించేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ ఇందులో నేరుగా యాక్టివిటీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కనుక వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా ఆధారాలు లభిస్తే కనుక నైతికంగా వైఎస్ఆర్ పార్టీకి అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అలానే రాజకీయంగా ఆ పార్టీని దెబ్బతీయడానికి విపక్షాలకు ఒక బలమైనటువంటి అస్త్రంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కేసు బట్టే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు మరలుతాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికలకు ప్రధానమైనటువంటి ఎజెండా అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మీరు అభివృద్ధి చేశారా, మేము అభివృద్ధి చేశామనేటువంటి చర్చ తప్పితే, అలానే సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కేటువంటి విషయంలో ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చామనేటువంటి అంశం తప్పితే కొత్తగా అంటే కీలకమైనటువంటి అంశాలు ఏమీ లేవు. రాజధాని అంశము, ప్రత్యేక హోదా అంశం ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో రాజకీయ పార్టీలు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టాయి. కాబట్టి కొంత గందరగోళం ఉంది. కానీ ఈ నేరానికి సంబంధించినటువంటి విషయంలో కనుక నేరుగా ఆధారాలతో సహా నిరూపణ కనుక జరిగితే అది ఖచ్చితంగా ఎన్నికల ఎజెండాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అధికారానికి దూరం చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అర్చన. అయితే కేశవ గారు, వైఎస్ సునీత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎందుకు నమ్మకాన్ని కోల్పోయారు? అసలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఏపీలో చూసుకుంటే ఈ కేసుకు తగ్గ పరిస్థితి లేవు, ఏపీ ప్రభుత్వ అధికారులు సిబిఐకి సహకరించట్లేదు, అలాగే సాక్షులను బెదిరిస్తున్నారు అని రకరకాల కారణాలు చూపి తెలంగాణ హైకోర్టు పరిధిలోకి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి తీసుకొచ్చారు. ఎందుకు అంత నమ్మకాన్ని కోల్పోయారండి ఆమె? అంటే వాస్తవం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పైన, అలానే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి